So మామూలుగా ఇంజనీరింగ్ లో చదువుకున్న వాళ్ళకి ఉండే ఫౌండేషన్ వేరుగా ఉంటుంది అండ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి స్కిల్ సెట్ అప్గ్రేడ్ చేసుకోవడానికి కానియండి లేదంటే కెరీర్ స్విచ్ అవుతున్న వాళ్ళకి కానియండి జీరో నుండి అంత ఫౌండేషన్ రావాలి అంటే చాలా కష్టం సో మీకు ఆ ఫౌండేషన్ అంత బేస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంత మంచి పొజిషన్లో ఉన్నారు కదా సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ దట్ యూ హ్యావ్ గాట్ ఫ్రమ్ స్కేలర్ లైక్ క్వాలిటీ టీచింగ్ అంటే నేను స్కేలర్లో జాయిన్ అవ్వక ముందే నేను వాళ్ళ కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసాను ఇన్స్ట్రక్టర్స్ ఎలా చెప్తున్నారు అని అందులో ఒక వీడియో అయితే నాకు అంటే ఏదో టఫ్ కాన్సెప్ట్ని చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారు అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది వీళ్ళు బాగా చెప్తున్నారు అని తర్వాత ఇంకా స్కేలర్ గురించి అంటే ఎంక్వైరీ చేస్తున్నప్పుడు కరికులం అనేది చాలా స్ట్రక్చర్డ్గా ఉంది అంటే నేను ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు చెప్పారు ఇది చాలా బాగుంది నీకు అంటే సాఫ్ట్వేర్లో స్టార్ట్ దొరుకుతుంది దీంతో పక్కా అని అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంకా టీఎస్ సపోర్ట్ లాంటిది కానీ ఇంకొకటి మేజర్ ఏంటంటే కమ్యూనిటీ అది బయట వాళ్ళకి చూసే వాళ్ళకి కనిపించదు కానీ అంటే కమ్యూనిటీలో వచ్చేంత వరకు చాలామంది హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు ఇప్పుడు నా కేసులో నేను ఇప్పుడు నా పాత్రలో ఉన్న వాళ్ళని కలవడానికి ఆల్రెడీ నేను నాకు స్కేలర్లో ఒక అతను కలిసాడు అతను కూడా సేమ్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి అమెజాన్ షిఫ్ట్ అయ్యాడు అతను నన్ను ప్రాపర్గా గైడ్ చేశాడు ఇప్పుడు నాతో పాటు కూడా ఒక అతను ఉండే అతను కూడా ఇలా మెకానికల్ జాబ్ చేస్తూ వదిలేసి స్కేలర్లో జాయిన్ అయ్యాడు మేమిద్దరం ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళం ఇలా ఇంటర్వ్యూస్ అయితే దాని తర్వాత కాల్ చేసుకొని నాకు ఈ క్వశ్చన్స్ అడిగారు అని ఇంకా డిస్కస్ చేసుకునే వాళ్ళం ఇప్పుడు అతనికి జాబ్ వచ్చింది నాకు జాబ్ వచ్చింది అలా అంటే మోటివేషనల్ సపోర్ట్ ఉంటుంది ఎమోషనల్ సపోర్ట్ చాలా కమ్యూనిటీ నుంచి దొరుకుతుంది ఇంకా చాలా అంటే పెద్ద పెద్ద కంపెనీస్లో ఉన్న వాళ్ళు అంటే మిమ్మల్ని గైడ్ చేయడానికి రెడీగా ఉంటారు అది సో అంటే అసలు ఈ కమ్యూనిటీస్ గురించి చాలా వింటున్నాను దీనివల్ల నిజంగా ఎంత హెల్ప్ అవుతుంది అంటే ఏమేమి ప్లస్ పాయింట్స్ ఉంటాయి ఇలా ఒక ఐటీ బ్యాక్గ్రౌండ్ కమ్యూనిటీలో ఉండటం వల్ల ఐటీ బ్యాక్గ్రౌండ్ కమ్యూనిటీ ఉండడం వల్ల అంటే మీకు మెయిన్గా మార్కెట్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది అంటే 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 ఏమేమి కొత్త టెక్నాలజీస్ ఉన్నాయి ఎవరెవరు ఎలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తున్నారు అని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ అలా అది ఆల్రెడీ వర్క్ చేసి ఇప్పుడు సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నా కూడా కరెంట్ ట్రెండ్స్ గురించి తెలుసుకోవచ్చు కదా కానీ డైరెక్ట్గా ఇప్పుడు పెద్ద ఫ్యాన్ కంపెనీస్లో ఉన్న వాళ్ళని కూడా మంచి ప్రీమియం స్టార్టప్స్లో ఉన్న వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడితే వాళ్ళకి ఇంకా ప్రాపర్ గైడ్ చేస్తారు మనకేమైనా నా కెరియర్ గైడెన్స్ ఇప్పుడు ఇలా ఈ కంపెనీ ఇలా స్ట్రక్ అయిపోయా నాకు అంటే పాత టెక్నాలజీ ఉంది అంటే వాళ్ళు సజెస్ట్ చేశారు ఇంకా అంటే రిఫరల్స్ కూడా చాలా వస్తాయి కమ్యూనిటీ నుంచి నా ఫ్రెండ్స్ చాలామంది రిఫరల్స్ వల్లనే వేరే కంపెనీ షిఫ్ట్ అయ్యారు కమ్యూనిటీ రిఫరల్స్ ఓన్లీ అలా సో మీరు 9 నెలలు 10 నెలలు ఎన్ని నెలలు చేశారు కోర్స్ ఆల్మోస్ట్ 10-11 months అయింది ఎందుకంటే ఇంకో మెయిన్ పార్ట్ ఏంటంటే స్టార్టింగ్లో 9 months అన్నారు కోర్స్ కానీ వీళ్ళు అంటే మార్కెట్ ట్రెండ్ని బట్టి కరికులం చేంజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇంటర్వ్యూస్లో ఇది డిజైన్ మీద ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడుగుతున్నారంటే అది ఎక్స్ట్రా 2-3 classes యాడ్ చేస్తారు కంప్యూటర్ లాంగ్వేజ్ గురించి అడుగుతున్నారంటే అలా 2 weeks ఎక్స్ట్రా క్లాసెస్ యాడ్ చేస్తారు అంటే ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తుంటారు కాబట్టి చాలా నచ్చింది బాగుంటుంది ఫీడ్బ్యాక్ తీసుకుంటారు బాగా ఓకే సో మీ ప్రోగ్రెస్ని కూడా వాళ్ళు బాగా మానిటర్ చేస్తారా చేస్తారండి అంటే మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే ఎప్పుడైనా వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఎలా అయినా కానీ సో నేను ఇక్కడ పూర్తిగా తెలుసుకోవాలనుకున్నది ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్లో డిఫరెంట్ ప్రాస్పెక్ట్స్ నుంచి వచ్చి ఐటీలో జాయిన్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళు కానివ్వండి జాబ్ చేస్తూ వేరే ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు మనకి ఇలాంటి స్కిల్ సెట్ కోసం ఇక్కడికి వస్తే జీరో నాలెడ్జ్తో ఉన్న వాళ్ళు కొంచెం డైలమాలో పడిపోతారు చుట్టూ అందరూ ఏవేవో మాట్లాడుకుంటుంటారు కోడింగ్ అంటారు జావా అంటారు పైథాన్ అంటారు అన్నీ ఏవో ఏలియన్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి సో అలాంటి టైంలో ఒక్క నాలెడ్జ్ షేరింగ్ ఒక్కటే సరిపోదు మోటివేషన్ ఉండాలి సో ఇలాంటి వాటిలో మీరు ఎలాగ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకున్నారు అండ్ మీ కమ్యూనిటీ ఏమైనా హెల్ప్ చేసిందా కమ్యూనిటీ హెల్ప్ ఉంది ఇప్పుడు నన్ను సెల్ఫ్ మోటివేషన్ అంటే నేను చేసిన సాక్రిఫైసెస్ గుర్తు చేసుకునేప్పుడు అడ్మిషన్ వదిలేసుకున్న జర్మనీలో అదే నాకు మోటివేషన్ లాగా ఎందుకంటే నేను ఆ గిల్ట్ ఫీల్ అవ్వద్దు మళ్ళీ కరెక్ట్ ఇంకా నేను అంటే ఫుల్ ఎఫర్ట్ పెట్టాను కాబట్టి దానికి తగ్గట్టు మనకి రిటర్న్ ఉండాలి ఇంకా మెయిన్గా ఎప్పుడన్నా ఇప్పుడు ఇన్ని చేసాక కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇలా ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నా మంచిగా ఫారిన్ వెళ్ళిపోయింటే అయిపోయేది అని ఇంత కష్టపడ్డా జాబ్ చేస్తూ చదువుకోవాలి అప్పుడు కొంచెం ఫ్రెండ్స్తో మాట్లాడి వాళ్ళు అంటే సేమ్ పాత్రలో ఉన్న వాళ్ళతో మాట్లాడితే అలా కొంచెం ఇద్దరు కలిసి చదువుకోవడం ఇప్పుడు ఎలా అంటే కొన్ని ఉంటాయి కొంతమంది కొన్ని ఛానల్స్ ఉంటాయి కమ్యూనిటీలో ఎలా అంటే ఇప్పుడు నేను ఇప్పుడు చదువుకుంటున్నా ఇంకెవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే చదువుకోవచ్చు అని మేమిద్దరం ఇంకా గూగుల్ మీట్ లింక్ షేర్ చేసుకుని ఇద్దరం ఇంకా కలిసి చదువుకునే వాళ్ళం అలా కమ్యూనిటీ స్టడీంగ్ కూడా చాలా అవుద్ది ఇద్దరు కలిసి చదువుకోవడం లేకుంటే ఒకరు ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయడం అలా చాలా అవుతాయి అలా అంటే అలాగే చాలా నేర్చుకుంటాం ఒకరి నుంచి ఒకరు. సో ఇప్పుడు కోర్స్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ మీ ఫస్ట్ ఇంటర్వ్యూ గుర్తుందా, ఏ కంపెనీకి ఎలా జరిగింది అని? ఫస్ట్ ఇంటర్వ్యూ అనేది ఒకటి స్టార్టప్కి ఇచ్చాను, కాకపోతే అది బాగానే అయింది. ఫస్ట్ రౌండ్ క్లియర్ అయింది, కాకపోతే సెకండ్ రౌండ్లో ఇంకొంచెం వాళ్ళు, నేను ఫ్రెషర్ కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేస్తుండే, ఇంకా నేను అంతే డెలివరీ చేయలేకపోయాను, ఇంకా వాళ్ళు అందుకే రిజెక్ట్ చేశారు. కాకపోతే నాకు ఫస్ట్ రౌండ్ అయినా క్లియర్ అయినందుకు నాకు హ్యాపీగానే ఉండే. తర్వాత నాకు స్కేలర్ నుంచి ఒక కంపెనీ, ధృవ కంపెనీ వచ్చింది. అది 2-3 వీక్స్ లాంగ్ ప్రాసెస్ అయ్యింది. దాని తర్వాత నాకు అది జాబ్ వచ్చింది అందులో. ఓకే, ప్యారలల్గా నాకు MakeMyTrip ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా అవుతున్నాయి, ధృవ ఇంకా MakeMyTrip. ఓహో, రెండు ఒకేసారి అవుతున్నాయా? ఆల్మోస్ట్ ఈ 1 వీక్ గ్యాప్లోనే రెండింటికి నాకు అంటే ఆఫర్ లెటర్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ అది సెకండ్ డైలమా, అంటే ఏ కంపెనీ జాయిన్ అవ్వాలి అని. ధృవ నాకు ఎక్కువ పే చేస్తుండే చాలా, MakeMyTrip అంటే ఆల్మోస్ట్ 50% ఎక్కువ పే చేస్తుండే. కానీ నేను అది ఈ ధృవ అండ్ MakeMyTripలో నాకు లెర్నింగ్ స్కోప్ చాలా ఎక్కువ ఉండే. ఇంకా నేను కెరియర్ ఎప్పుడే స్టార్ట్ చేస్తున్నాను, ఇంకా ప్రాపర్ ఫస్ట్ 2-3 ఇయర్సే ఫౌండేషన్ ఉంటుంది ఎవరికైనా, అది ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవడానికి ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉండే. కాబట్టి నేను ఇంకా శాలరీ సైడ్ కొంచెం సాక్రిఫైస్ చేసుకొని ఇంకా MakeMyTripలో జాయిన్ అయ్యా. అవునా? అంటే చాలా, ఎవరైనా సరే ఫస్ట్ 50% డిఫరెన్షియేషన్ ఉంది అంటే డెఫినెట్గా ఎక్కువ ఆఫర్ చేస్తున్న దగ్గరే వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళాక కూడా నేర్చుకోవచ్చు కదా. అంటే ఇక్కడ ఏంటి, వీళ్ళు చేసే వర్క్ ఇంకా చాలా బాగుంది. ఓకే, అంటే దాని అది కూడా బాగానే ఉంది, కానీ ఇది ఇంకా బెటర్. ఇందులో అంటే లర్నింగ్ స్కోప్ ఎక్కువ ఉండే, ఇంకా వీళ్ళు వాడే టెక్ కూడా బాగుండే. అప్పుడు అది కూడా చాలామందితో డిస్కస్ చేసి, కమ్యూనిటీలో అంటే సీనియర్స్ చాలామంది ఉంటారు, 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ కమ్యూనిటీ, వాళ్ళందరితో డిస్కస్ చేసి ఈ డిసిషన్ తీసుకున్నా. కానీ కరెక్ట్ అనిపించింది. ఓకే, సో MakeMyTrip లో ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? నేను ఆగస్ట్ నుంచి వర్క్ చేస్తున్నా. ఓకే, రీసెంట్గా 3 months అయింది. సో ఇక్కడ ప్యాకేజ్ ఎంత? ఆల్మోస్ట్ 12-18 lakhs వస్తాయి. ఓకే, సో 12-18 ల్యాబ్లో ఉన్నారా? ఓకే, ట్రిప్లీ దాంట్లో చేస్తున్నప్పుడు ముంబైలో, అప్పుడు నాకు అంటే 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ నాకు చాలా less than 10 ఉన్నాయి శాలరీ. ఓకే, సో అంటే హాయ్, దిస్ ఇస్ ఈషా చావ్లా, దిస్ ఇస్ మనారా చోప్రా, హాయ్ దిస్ ఇస్ కార్తికేయ, నేను డైరెక్టర్ తేజాని. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. To subscribe to iDream. Subscribe to iDream Media. To subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.